Are you able to hear me? ఎందుకు మార్చారు? ఇక్కడ కదా మీటింగ్ పెట్టుకునేది, ఊర్లోనే అడవిలో మీటింగ్ పెట్టుకునేది. ఆయన చెప్పలా నువ్వు చెప్పావు. గతలో మాట్లాడుతున్నావు, నాకు కూడా తెలుసు. ఇవన్నీ వదిలిపెట్టండి, ఊడిగం చేయడం మానేయండి. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఇంకా 6 నెలలు రోజులు దగ్గర పడ్డాయి. తమాషా కాదు ఇది. ఏ తమ్ముళ్ళు అక్కడికి పోదామా, ఇక్కడే మాట్లాడదామా? అక్కడ లైట్ ఉంది, మైకులు ఉన్నాయి, ఇక్కడే ఉండాలా? అందరూ అభిష్టం అదేనా? ఇక్కడే మాట్లాడాలి అనే వాళ్ళు చేతులు పైకెత్తండి. ఓకే, అయితే ఇక్కడే మాట్లాడదాం. అందరూ కూడా అయితే రండి, అక్కడ ఉండే వాళ్ళు కూడా వచ్చేయండి ఇక్కడికి. మీటింగ్ ఇక్కడే కాబట్టి మీడియా వాళ్ళకు కూడా కొంత ప్లేస్ ఇవ్వండి, ఎందుకంటే మన మైక్లు అక్కడే ఉన్నాయి, కెమెరాలన్నీ అక్కడే ఉన్నాయి. కానీ ఇక్కడే ఉండాలా? ఓకే, అది మీ పట్టుదల. ఓకే, ఇక్కడే పెడదాం. లైవ్ వారు ఏం చేశారు కానీ వీళ్ళు ఇక్కడే ఉండాలంటారు. అక్కడైతే లైవ్ ఉందా? పులిబెందుల నుంచి లైవ్ పెడుతుంది. ఒక మాట అనండి, నేను అక్కడ తిట్టాల్సిందని అక్కడ తిడతా, లైవ్ లో రాష్ట్రం అంతా పోతుంది, అక్కడికి వెళ్దాం. ఓకే, అక్కడికి వెళ్దాం. పని లైవ్ కూడా ఉండాలి, తిట్టే ఉండే పులిబెందులకే పరిమితం కాకూడదు. తాడేపల్లె ఉండే జగన్ కూడా అర్థం కావాలండి, పులివెండల్లో ఏం జరుగుతా ఉందో. కరియాన్ పోనీమా, పోనీ పోనీ, అందరూ రండి. వినండి, డ్రైవర్ అండి, అక్కడ లైవ్ ఉంది, మీరు ఎక్కడికి పోతారు? ఆ సైడ్లో పోలేరు, ఇక్కడ మళ్ళీ మీకు కనపడదు. పోతే ఇట్లా పోవాలి, మొత్తం డిస్టర్బ్ అవుతుంది మీటింగ్. ఇదే బెటర్ ఏం కాదమ్మా, మీకు లైవ్లు అన్నీ ఇస్తారు, పైన డ్రోన్లు ఉన్నాయి అవి కూడా ఇస్తారు, ఏమి డిస్టర్బ్ కాదు. మీరు ఇక్కడ కూర్చొని వినండి మా మాట, బాగుంటుంది, ఇక్కడే వినండి. ఓకే, గత 4 సంవత్సరాలుగా వంచనకు, అన్యాయాలకు, అవమానాలకు గురవుతున్న పులివెందుల నియోజకవర్గ పులివెందుల నియోజకవర్గ ప్రజానీకానికి అండగా నేనున్నానని ఈరోజు మన పులివెందుల పట్టణానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం పలుకుతా ఉన్నాం. కష్టాల్లో ఉన్న పులివెందుల ప్రాంత రైతాంగాన్ని కృష్ణా జలాలు మళ్లించి ఆదుకున్న రైతు బాంధవుడు మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గత 4 నెలల క్రితం జరిగిన శాసనమండలి ఎన్నికల్లో మీ బిడ్డగా ఆదరించి నన్ను అక్కున చేర్చుకుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గెలిపించిన మీకందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మీరిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని, మీరిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎలాంటి మీకు చెడ్డ పేరు లేకుండా ప్రవర్తిస్తానని మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నా. గత 4 సంవత్సరాల క్రితం మన ప్రాంతానికి చెందిన మన ఊరి వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్న అధికార పార్టీ నాయకులు ఎక్కడ పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందో చూపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2019 తర్వాత ఈ నియోజకవర్గంలో ఒక్క ఎకరాకైనా అదనంగా నీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారేమో, ఒక్కసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా పులివెందుల పట్టణానికి 650
కోట్లతో సుందరీకరణ చెప్పారు ఎక్కడికి పోయింది 650 కోట్లు ఎక్కడ సుందరీకరణ చేశారు అని చెప్పి మిమ్మల్ని అందరిని మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నా పులివెందుల్లో 8000 ఇళ్ళు మొదలు పెట్టారు 3 సంవత్సరాల కిందం పెట్టిన మొదలు ఇళ్ళు ఈ రోజుకు 8000 ఇళ్ళల్లో 8 ఇళ్ళైనా కట్టారా అని చెప్పి సూటిగా ప్రతిష్టిస్తా ఉన్నా వేల కోట్ల రూపాయలను దోపిడీ చేసుకుంటూ పులివెందుల అభివృద్ధి ముసుగులో పులివెందులకు సేవ చేస్తున్నామంటున్నా मुख्यमंत्री गारिनि निलदीयालि वच्चे एन्निकल्लो ओडिंचालनि चेप्पि मीकंदरिकि कूडा सविनयंगा विज्ञप्ति चेस्तुन्ना अंते काकुंडा गतंलो रैतुलकु पंटल बीमा ए विधंगा वच्चेदि इप्पुडु ए विधंगा वच्चेदो ओकसारि आलोचिंचुकोवालनि चेप्पि मीकु सविनयंगा विज्ञप्ति चेस्ता उन्ना पुलिवेंदल नियोजकवर्ग प्रजलु विज्ञप्तितो आलोचिंचि चंद्रबाबु नायडु गारि नायकत्वंलोनि पुलिवेंदल मरिंत अभिवृद्धि चेंदुतुंदनि మీకందరికీ సవినయంగా తెలుసుకుంటూ వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గారు చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా జై చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం